గురువారం స్థానిక సాగర్ ఫంక్షనల్ నందు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు, సర్పంచులు, విద్యాశాఖ, వైద్యశాఖ, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మల్ జిల్లాలోని యువత గంజాయి వాడకం, గంజాయి పండించడం, రవాణా చేయడం వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేయడం. గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలను అనుమతించలేదని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలలో గుట్కా, మట్కా, జూదం, ముఖ్యంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుందని, మాదక ద్రవ్యాలను వినియోగించడం వలన యువత ప్రజలు తమ జీవితాలను, కుటుంబాలను కోల్పోతున్నారని, తమ వంతు సహకారాన్ని అందించి పట్టణంలోని గ్రామంలోని యువతకు, ప్రజలకు గంజాయి వాడకం, రవాణా వల్ల కలుగు అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలలో అమాయక రైతులకు డబ్బు ఆశ చూపి గంజాయి సాగుకు ప్రయత్నిస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉందని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదని తెలిపారు. నిర్మల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు మీ అందరి సహకారం పోలీసులకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సును బాధ్యతగా స్వీకరించి తమ వంతు కృషి చేయాలని తెలిపారు. కళాశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తమ కళాశాలలో ఉండే విద్యార్థులపై పూర్తి అవగాహన ఉంటుందని, కావున విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకముందుకే వాళ్లకు సరైన అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు, రైతులకు గంజాయి పండించడం, రవాణా చేయడం ఇలాంటివి చట్టరీత్య నేరమని, ఇలా చేయడం సమాజ శ్రేయస్కరం కాదని తెలిపారు. గంజాయి పండించే వారిని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు గానీ, పోలీస్ స్టేషన్లో గానీ, జిల్లా పోలీసు అధికారులకు గానీ తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంజాయికి బానిసైన వ్యక్తి అలవాట్లను, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశంపై తెలియజేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి బానిస అయిన వ్యక్తికి వైద్యం అందించడం చాలా కష్టమని, అందుకని గంజాయి అలవాటు కాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనమందరం కలిసి పనిచేసిన గంజాయిని జిల్లాలో పూర్తిగా తరమవచ్చని తెలిపారు. మన పిల్లలు ఇక్కడ ఉండొచ్చు, కానీ ఊర్లో ఏం చేస్తున్నారో తెలియదు. లేదా హైదరాబాద్లో కాలేజ్లో చదువుతూ ఉండొచ్చు, కాలేజ్లో ఏం చేస్తున్నారో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి మన పిల్లలను మనము అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు రిటర్న్ వస్తున్నారు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎంతసేపటికి వస్తున్నారు, హైదరాబాద్లో చదువుకున్న తర్వాత ప్రొఫెసర్ వెళ్తున్నారా, పబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు పబ్స్ వరకే పోతున్నారా, అక్కడ గాంజాయాన్ని కన్సెప్షన్ చేస్తున్నారా, డ్రగ్స్ ఏమైనా అడిక్ట్ అవుతున్నారా, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత మన మీద ఉంది. హైదరాబాద్ అనేది మహానగరంగా విస్తరించినప్పుడు అన్ని రకాలైనటువంటి మంచి వాటితో పాటు సమాజంలో దానితో పాటు కొంత చెడు కూడా వస్తుంది. ఈ వెస్టర్నైజేషన్లో భాగంగా హైదరాబాద్లోని చాలా క్లబ్స్లో కావచ్చు, చాలా పబ్స్లో కావచ్చు, చాలా పెద్ద పెద్ద కాలేజెస్ కావచ్చు, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కావచ్చు, ఈ గాంజా మరియు డ్రగ్స్ అనేటువంటి వినియోగం చాలా పెరిగిందనేది మాత్రం యథార్థం. మనకు కరోనా సమయంలో అనేక రకాలైనటువంటి వాటి వల్ల, ప్రతి లాక్డౌన్స్ వల్ల విద్యార్థులందరూ తిరిగి గ్రామాలకు రావడం జరిగింది. అప్పుడు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈ వచ్చినటువంటి విద్యార్థులలో ఎవరో ఒకరు గాంజా అడిక్టెడ్ పర్సన్ లేకపోతే డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్స్ వల్ల గ్రామాలలో కూడా ఒకరి నుండి ఒకరికి ఈ గాంజా కన్సెప్షన్ అనేటువంటిది చాలా పెరిగినటువంటి మాట వాస్తవం. గత సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఈ విషయాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి అన్ని జిల్లాలలోటువంటి పోలీస్ అధికారులు, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ను పిలిచి చాలా గట్టిగానే మీటింగ్ పెట్టి దాన్ని అరికట్టడానికి కోసం అని చెప్పేసి అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి నివేదిక ప్రకారం, సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, యువతలో 20 నుండి 30% లేదా ఎంత పర్సెంటేజ్ అనేది వదిలేస్తే చాలా పెద్ద మొత్తంలోనే ఈ గాంజా కావచ్చు లేదంటే డ్రగ్స్ బారిన పడ్డ మన రాష్ట్రంలోనే మంచి ఆదర్శ జిల్లాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమావేశాన్ని అడిగిన వెంటనే ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశాన్ని అడిగి పిలిచిన వెంటనే వచ్చినటువంటి జిల్లా అధికారులకు, ఇతర విభాగాల అధికారులకు, అదేవిధంగా సర్పంచులకు, పంచాయత్ సెక్రటరీస్కు మరొకసారి గాంజా వినియోగం పైన విద్యార్థులు, యువత కొంత ఆసక్తి చూపారనేది మాత్రం వాస్తవం. మనము దాని నుండి మనం బయటకు రాకపోతే
ఒకరి నుండి ఒకరికి, ఇంకొకరి నుండి ఇంకొకరికి పెరిగి మొత్తము సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు పంజాబ్లో జరిగినటువంటిది భారతదేశం మొత్తం జరిగింది, ఏ విధంగా ఉంటుంది సమాజం అనేది మనం కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, మీరు కూడా మీ పిల్లల్ని కూడా కనుక్కోండి. పంజాబ్లో డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది, దానివల్ల పంజాబ్లో జరిగిన అనంతరాలు భారతదేశంలో మొత్తం జరిగిన మనకు కనిపించదు. అంత పెద్ద అనంతరాలు మనకు పంజాబ్ 1980s జరిగాయి, అది అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ చాలామంది సర్పంచులు అప్పటి నుండి కూడా ఉన్న పెద్ద మనుషులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఇదంతా గుర్తుంది. ఇవన్నీ అప్పుడు జరిగినటువంటి బికాస్ ఆఫ్ అప్పుడు ఉండడం కావచ్చు, ఇతర కారణాల రీత్యా కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో అప్పుడు మన దేశానికి ఆ టైంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి మాత్రం వాస్తవం. మళ్ళీ మనం ఆ స్థాయికి వెళ్ళకుండా పోవాలి అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ స్థాయికి వెళ్ళకుండా చూడాలంటే పబ్లిక్ ఈజీగా దొరికినటువంటి డ్రగ్ వచ్చేసి గాంజా. జనరల్గా గాంజాలో ఏమైనా రెండు సాధారణంగా 69 మొక్కలేదా ప్రతి ఒక కిలో గాంజా వస్తుంది. ఒక కిలో గాంజా ఒక మనిషికి చాలా కాలం పాటు అతడు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక కిలో 69 మొక్కలు చిన్న ప్లాంట్స్ చచ్చుకోవడం అనేది అది ఎక్కడైనా సాధ్యం. అతడికి ముందు గాంజా అవైలబిలిటీ లేకుండా చూడాలని అంటే మనము ముందు గాంజా అనేది మన ఏరియాస్లో మన పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో దొరకకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సాధారణంగా మన రాష్ట్రంలో చూస్తే గాంజా కల్టివేషన్ అనేది కొంత తక్కువే ఉంది. ఎక్కువగా ఒరిస్సాలో మల్కాజ్గిరి ఏరియా కావచ్చు, ఆంధ్రాలో ధోలేరు సింగరాజా కావచ్చు, తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో మనకు బాగా కల్టివేషన్ అక్కడి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు సరఫరా అవుతున్నటువంటి మాట ఇలా అయితే అక్కడ చర్యలను వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విభాగాలన్నీ వాటి పరంగా కృషి చేయడం జరుగుతుంది. అయితే మన నిర్మల్ జిల్లా పరంగా చూస్తే మనకి ఏమి బయట నుండి రావటం లేదు. మనకి ఇప్పుడు జరిగినటువంటి దాదాపు సార్